పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనే వరకు పోరాటం కొనసాగుతుందన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఎలగడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నాయని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ధ్వజం. పెద్దపల్లి రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ పార్టీ రాస్తా రోకో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తులు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్. పెద్దపల్లి ప్రగతి నగర్ లో కోనేరు వినాయకరావు సంస్మరణ సభ. కోనేరు సేవలను కొనియాడిన మిత్ర బృందం. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి చైతన్య ఆధ్వర్యంలో మున్సిపల్ మహిళా సిబ్బందికి చీరల పంపిణీ. దాతలు లహరి టైలర్స్ నిర్వాహకురాలు శారదా శ్రీనివాస్ దంపతులను అభినందించిన మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డి. పెద్దపల్లి ఎన్ఎస్ గార్డెన్ లో సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం. ప్రజా పోరాటాలకు కార్యాచరణ రూపొందించామన్న జాతీయ కౌన్సిల్ సభ్యులు కలవేని శంకర్. మేరపల్లిలో 10 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిసి రహదారులను ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. టీపీసీసీ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ కరెంటు బిల్లులు మరియు గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో హనుమంతునిపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. బొంపల్లో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించనున్న అదనపు గది నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జూలపల్లి మండల కేంద్రంలో నిరసన. గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం ఆగదంటున్న టీఆర్ఎస్. తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని ధర్మారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ నిరసన దీక్ష. నిరసన దీక్ష అనంతరం వంట వార్పు సామూహిక భోజనాలు.